హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం కెన్ బి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కెన్ బి, కెన్ బి అంటే ఉండగలను అని అర్థం. కెన్ బిను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఉంటుంది, చేస్తూ ఉండగలను, నిజాయితీగా ఉండగలను, నమ్మకంతో ఉండగలను, ధైర్యంగా ఉండగలను, నేను రేపు అక్కడ ఉండగలను అని చెప్పే సందర్భాలలో మనం కెన్ బిను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, యూ క్యాన్ బి హ్యాపీ విత్ హర్, నీవు ఆమెతో సంతోషంగా ఉండగలవు. షీ క్యాన్ బి కామ్, ఆమె ప్రశాంతంగా ఉండగలదు. హీ క్యాన్ బి ఇన్ ద క్లాస్ బై 8 AM, 8 గంటలకల్లా ఆయన తరగతి గదిలో ఉండగలడు. దే క్యాన్ బి అట్ ఆఫీస్ బై 2 tomorrow, రేపటికల్లా వాళ్ళ ఆఫీసులో ఉండగలరు. ఐ క్యాన్ బి దేర్ బై 4 PM, నేను 4 గంటలకల్లా అక్కడ ఉండగలను. వీ క్యాన్ బి ఇన్ యూనిట్ టు ఫేస్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవడానికి మేము ఐక్యతతో ఉండగలము. కెన్ బి, కెన్ బి అంటే ఉండగలను అని అర్థం. కెన్ బిను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఉంటుంది, చేస్తూ ఉండగలను, నిజాయితీగా ఉండగలను, నమ్మకంతో ఉండగలను, ధైర్యంగా ఉండగలను, నేను రేపు అక్కడ ఉండగలను అని చెప్పే సందర్భాలలో మనం కెన్ బిను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, యూ క్యాన్ బి హ్యాపీ విత్ హర్, నీవు ఆమెతో సంతోషంగా ఉండగలవు. షీ క్యాన్ బి కామ్, ఆమె ప్రశాంతంగా ఉండగలదు. హీ క్యాన్ బి ఇన్ ద క్లాస్ బై 8 AM, 8 గంటలకల్లా ఆయన తరగతి గదిలో ఉండగలడు. దే క్యాన్ బి అట్ ఆఫీస్ బై 2 tomorrow, రేపటికల్లా వాళ్ళ ఆఫీసులో ఉండగలరు. ఐ క్యాన్ బి దేర్ బై 4 PM, నేను 4 గంటలకల్లా అక్కడ ఉండగలను. వీ క్యాన్ బి ఇన్ యూనిట్ టు ఫేస్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవడానికి మేము ఐక్యతతో ఉండగలము.